ఆయన ఈ శ్లోకంలో అంటారు, సీతమ్మ నాతో కలిసి అరణ్యవాసానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి సీతమ్మ సాధ్వి. సాధ్వి అంటే ఏంటంటే భార్యకుండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తున్నారు. ఏ కారణం చేత పురుషుడికి భార్య జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అంటే ఈ గుణము సంతరించుకుని ఉండాలి అని. అటువంటి భార్య ఉన్నప్పుడు పురుషుడు కూడా స్మరించాలి, తప్ప ఇంకోళ్ళని స్మరిస్తే వాడికన్నా తాత కూడా ఇంకోళ్ళు లేడు. కాబట్టి సాధ్వి అంటే తాను చాలా కష్టపడుతూ, నేను కష్టపడుతున్నానండి అన్న మాట చెప్తే ఆయన బాధపడతారని చెప్పకుండా ఆయన కష్టాన్ని గమనించి తన మాటలతో ఆయన కష్టంలోంచి పైకొచ్చేటట్టుగా ఊరడిల్లేటట్టు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలిని సాధ్వి అని పిలుస్తారు. ఆయన అంటున్నారు, తన పుట్టింటి వారిని విడిచిపెట్టింది, మెట్టింటి వారిని విడిచిపెట్టేసి నా కోసం అరణ్యవాసానికి వచ్చింది. ఎంత క్లేశపడింది సీతమ్మ, ఇంత క్లేశపడుతున్నటువంటి సీతమ్మ నాతో ఎప్పుడు ఏమండి ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అని అనలేదు. ఎందుకో తెలుసా, సీతమ్మ చాలా ఇబ్బందిగా ఉందని నేను బాధపడుతూ ఉండుంటాను, ఇప్పుడు తన మాట అంటే నేను బాధపడతానని తన బాధ కప్పేసింది తప్ప నేను బాధపడతానని తన బాధ నాకు తెలిసేటట్టుగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నాకు జ్ఞాపకంలోకి రాకుండా ఎలా ఉంటుంది, ఆ సీతమ్మని విడిచి నేను ఉండలేనన్నాడు. అంతే, ఇది దాంపత్యం అంటే. అందుకని నేను తరచు అంటూ ఉంటాను ఈ మాట, జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మ రగాయితాహ. అందుకే పరమాచార్య ఒక ఆదేశం ఇచ్చారు లోకానికి, శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా వారి యొక్క రూపములు శుభలేఖ మీద లేకుండా శుభలేఖ వేయవద్దు, అంతకన్నా ఘోరం ఇంకోటి లేదని చెప్పారు ఆయన. ఎందుకంటే నరుడిగా ఈ లోకానికి అసలు దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించిన వాళ్ళు సీతారాములు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు దశావతారములు స్వీకరించాడు. అవతారంలో మనం ఏమని పిలుస్తాం అంటే లక్ష్మీనారాయణుడు అంటాం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెడితే ఎవరు వెంకటేశ్వరుడు అంటారు, గోవింద గోవింద అంటారు. కూర్మావతారం వచ్చింది వెళ్ళిపోయింది లక్ష్మీనారాయణులు అంటాం, కృష్ణావతారం వచ్చింది లక్ష్మీనారాయణులు అంటాం, సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అంటారు, సీతారాములే అంటారు అంతే. దశావతారాల్లో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ వచ్చినటువంటి రూపాల్లో పేరు మార్చకుండా లోకం యుగాలు మారినా పిలిచే అవతారం సీతారాములు గాని. ఎందుకంటే దాంపత్యానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో లోకానికి నిరూపించినటువంటిది. నువ్వు నీ కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు నీ కూతురు గృహస్థాశ్రమంలో పెడుతుంటే అంత ఆదర్శ దాంపత్యం చూపించినటువంటి సీతారాముల ఫోటో దాని మీద లేకపోతే ఇంకా నువ్వు నీకేమి తెలిసింది నువ్వు శుభలేఖ వేస్తావు. కాబట్టి సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయరాదు, దాన్ని విడిచిపెట్టడం అంత ఘోరం ఇంకోటి లేదు. పరమాచార్య స్వామి వారి ఆదేశం తెలుసా అండి, మీరు గృహస్థాశ్రమంలోకి మీ పిల్లల్ని ప్రవేశపెట్టేటప్పుడు అంటే వివాహం చేసేటప్పుడు తప్పకుండా సీతారాముల ముద్ర వేసి తీరండి అని. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి, అందువల్ల నాకు నా భార్య జ్ఞాపకానికి వస్తుంటుంది లక్ష్మణ. మయూరస్య వనే నూనం రక్షసాన హృతాప్రియ తస్యాం రుచితిరం యేషు వనేశ సహకాంతయ. చూసావా లక్ష్మణ, ఆ పంపా సరోవర తీరంలో గుహ ముందు ఒక మగనెమలి నాట్యం చేస్తోంది. సాధారణంగా మగనెమలి దందం లోకంలో చిత్రం ఏమిటో తెలుసా అండి, మనం మనుష్య లోకంలో అయితే ఏమిటంటామంటే ఆడదాన్ని దందం అంటాం. నేనేమో దాని మీద పెద్ద విచారణ కానీ దాని మీద లోతుపాతులకు కానీ నేనేం వెళ్ళను. అలా అంటారు, ఆడది అందం అంటారు, పురుషుడిది వ్యామోహం, అలా తీర్పు చెప్తూ ఉంటారు. అంతేగాని ఆయన అందంగా ఉన్నాడని ఎవరు అనరు, ఆవిడ అందంగా ఉందని అంటారు, అందం ఆడదానికే వాడతారు. కానీ మీరు చూడండి, మనుష్యేతర ప్రాణుల యందు అందం మగవాడిది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దాన్ని బట్టి చేస్తే అసలు అందం అన్నది పురుషుడి ఎందే ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు పక్షపాతంతో తీర్పు చెప్పావు అని అనుకోకండి, ఒక యథార్థం మాట్లాడుతుంటాను. కోడి పెట్టదందమా కోడి పుంజుదందమా? కోడి పుంజుది అందం. ఆ కోడి పుంజు వెనకాతల పెద్ద రంగురంగుల ఈకలతోటి దాని ముఖం దాని కళ ఇంత స్వరూపం, అది కుక్కురు ఒక్కో అని మెడ తెరిస్తే దాని అందమే వేరు. సింహం అందమా శివంగి అందమా? సింహమే అందం. ఇంత జూలు అది నడుస్తుంటే సన్నటి నడుముతో ఎంత అందంగా ఉంటుంది. శివంగి శివంగిదేం అందం, దానికి అలా జూలవి ఏం ఉండవు, ఏదో అన్ని కత్తిరించేసినట్లు ఉంటుంది. సరే, నేను ఇన్ని పోలికలు చెప్పక్కర్లేదు, ఇంకా మీరు ఆ కోణంలో చూడండి, అందం పురుషునిది లోకంలో.
కాబట్టి పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, పురుషులు మోహించే అందం అంటే మా రామచంద్రమూర్తిదే. కాబట్టి ఇప్పుడు రాముడు అంటున్నాడు మగనెమలి నర్తిస్తోంది, నెమళ్లలో ఆడనెమలి పురివిప్పదు, మగనెమలికే పించే ఉంటుంది, మగనెమలే పురివిప్పుతుంది. పురివిప్పి నాట్యం చేసేది మగనెమలి, ఆడనెమలి మగనెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ. అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగం వల్ల లేదు. అది చాలా సంతోషం కలుగుతుంది. ఎప్పుడు అంటే వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే ముందు అకస్మాత్తుగా నల్లటి మబ్బేసేస్తుంది, చీకటైపోతుంది. ఇక వర్షం పడుతుందని గాలి మొదలైనప్పుడు పర్వత ప్రాంతాల్లోనూ అరణ్యాల్లోనూ ఆ మగనెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది. ఆ మగనెమలి నాట్యం చేసి మొట్టమొదట వడగళ్ళని పెద్ద పెద్ద చినుకు టప్ టప్ అని పడ్డం మొదలవుతుంది. అది నాట్యం చేసి 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 సంతోషంతో ఆనంద బాష్పాన్ని వదులుతుంది కంటి వెంట నీటి చుక్కని. అది నేల పడకుండా ఆడనెమలి పట్టుకుంటుంది, పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది. అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఇక కిరీటం మీద పెట్టుకుంటారు. 16,000 మంది ఉన్నారని నాకు అదే పని అనుకుంటున్నారేమో, ఇంకా భార్యలతో తిరగడం, అసలు నేను నిత్య బ్రహ్మచారిని తప్ప నాకు అసలు భార్యా సంపర్కమే లేదని చెప్పడానికే నెమలి ఈక పెట్టుకుంటాడే. నెమలి సృష్టిలో ఒక అపురూపమైన ప్రాణి. మనకి భారతదేశంలో జాతీయ పక్షి నెమలి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు రామచంద్రమూర్తి చూశావా, మయూరస్య వనే నూనం రక్షసానహృతాప్రియ తస్యా నృత్యతి నమ్యేషు వనేశ సహకాంతయ. ఆ మగనెమలి గుహ ముందు ఆడుతోంది, చక్కగా అడుగులు వేస్తోంది నాట్యం చే అంటే మీరు తనంత తాను స్వేచ్ఛగా తిరిగేటటువంటి నెమలి ఆట చూడాలి. మనం అలా ఎప్పుడు చూడాలి, ఎందుకంటే మన బతుకంతా ఎలా ఉండిపోతుందంటే, అంటే నన్ను క్షమించండి అలా అన్నానని, నెమలి కనపడితే ఏ పుల్లతోటో దాని ఈకలు నొక్కేసి లాగేద్దామని తాపత్రయం. అసలు మీరు నెమళ్ళ అందం చూడాలంటే ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి, వాళ్ళు అలా ముట్టుకోరు. కాకులు ఎలా ఉంటాయో నెమళ్ళు అలా ఉంటాయి ఢిల్లీ ప్రాంతాల్లో. అన్ని నెమళ్ళు తెల్లవారి లేచేటప్పటికి మేడల మీద నెమళ్ల క్రాంకణాలు వినపడుతూనే ఉంటాయి. నేను మా చెల్లింటికి వెళ్ళి ఢిల్లీలో తెల్లవారుజామున నెమళ్ళు అన్ని గుంపులు గుంపులుగా క్రాంకణం చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉండేదో. అది సాయంకాలం వేళ దానికి ఏదో సంతోషం వస్తుంది. మీరు ఎప్పుడైనా నెమలి పురివిప్పి ఆడడం చూశారో లేదో నాకు తెలియదు. అది పురివిప్పడం అంటే కేవలం ఇలా ఏదో విప్పుతుంది అనుకోకండి, అది అడుగులు వేసి నృత్యం చేసేటప్పుడు మీరు చూడాలి, దాన్ని ఇలా వెనక్కి నొక్కి మధ్యలో చుట్టూ వృత్తం కింద ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్కసారి ఇలా ఉంచుతుంది, ఉంచి ఇలా పెద్ద విసినికర్రలా పెడుతుంది, పెట్టి నాట్యం చేస్తుంది. అది సంతోషం కలిగినప్పుడు ఆ వెనకాతలో ఉండేటటువంటి ఆ పించాన్ని ఆధారం చేసుకుని అది ఆడేటటువంటి తీరు అత్యద్భుతంగా ఉంటుంది. నెమలికి ఇంద్రుడిచ్చినటువంటి వరం, పాము వలన దానికి భయం ఉండదు, పాముని నువ్వు చంపేస్తావని వరం ఇచ్చాడు ఇంద్రుడు రావణాసురుడికి భయపడి నెమలిలోకి దూరిపోయినప్పుడు. కాబట్టి ఆ నెమలి ఆడుతోంది మగనెమలి, ఆ మగనెమలితో ఆడనెమలి ఆడుతోంది. చూసావా లక్ష్మణ, ఎందుకాడదు ఆ మగనెమలి, దాని భార్యది రావణుడు ఎత్తుకుపోలేదుగా అందుకు ఆడుతోంది అన్నాడు. అది అలా అంటే నేను మొన్న మీతో ఉన్మత్త అన్న మాట గురించి మనవి చేశాను. ఆయన శోకం అలా ఉంది, ఇంత ఋతువున్నా ఇన్నున్నా నా మనసుకు ఆనందంగా లేదు, ఎందుకంటే పక్కన సీతమ్మ లేదు. మీరు ఇంకో మాట అడగచ్చు, మరి ఊర్మిళ లేదు కదండి, మరి లక్ష్మణుడు ఆలు కదా ఈ మాటలో అని. ఆయన ధర్మం వేరు, ఆయన అనుగమించి వస్తున్నాడు. రాముడు ఒక ప్రభువుగా ఉన్నవాడు, ఆయన సేవించి వస్తున్నవాడు, ఆయన మనసులో ఉన్న అమ్మగారితో అనడం. పైగా తన భార్యకి ఆపద రాలేదు, ఇంట్లో ఉంది ఆవిడ, కాబట్టి భద్రమైన స్థానంలో ఉంది, కాబట్టి స్మరించడంలో ఉపద్రవం ఏం లేదు. మహా అనుకుంటే పక్కన లేదనుకోవాలి. సీతమ్మ విషయంలో అలా కాదు, ఆవిడ అపహరింపబడి ఉంది, అందుకని ఖేదంతో ఎక్కువ జ్ఞాపకానికి వస్తుంది. అందుకని మయూరస్య వనే నూనం రక్షసానహృతా ప్రియ తస్యా నృత్యతి రమ్యేషు వనేశ సహకాంతయ. ఇంతలో ఓ కాకి చెట్టు మీద కూర్చుని అరిచింది. అరవడం అంటే కాకి సంతోషంగా అరిచిందా కాకి దుఃఖంగా అరిచిందా అని అడిగారు అనుకోండి, అలా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అది బతికున్నన్నాళ్ళు కావు కావు అంటుంది అంతే. దాని అదృష్టం ఏమిటో తెలుసా అండి, డాక్టర్ అన్నది చదువుకోవలసిన అవసరం లేని జాతి కాకి జాతి ఒకటే. అంటే కాకికి రోగం రాదు. మీకు కాకికి ఎప్పుడు అనారోగ్యం వచ్చినటువంటి కాకి కానీ, తనంత తాను వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయిన కాకి కానీ మీకు కనపడదు. అసలు నేనైతే అంటాను,
మున్సిపాలిటీ వాళ్ళు పౌర సన్మానం చేయాల్సి వస్తే రెండు ప్రాణులకు చేయాలి, ఒకటి కాకి రెండు పంది. ఆ రెండు వాళ్ళకి చేసినంత సహాయం ఎవ్వరూ చేయరు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత పెంచేవాళ్లే, వీధిలో అన్ని పోసేస్తారు. ఆ రెండే వీళ్ళు తొడవడానికి వచ్చేటప్పటికే సగం పూర్తి చేస్తాయి. ఆఖరికి ఇలా అన్నదాన్ని కూడా కాకి పట్టుకుపోతుంది. దానికి ఇది అది అని లేదు, అది తీసేయి బట్టి చాలానో. తెల్లవారేటప్పటికీ రోడ్లు కాస్త ప్రశాంతంగా ఉంటున్నాయండి. రెండోది పంది, ఆ రెండు ఉండబట్టే మున్సిపాలిటీ వాళ్ళ పని చాలా మటుకు తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ కాకి అంత గొప్పతనం ఎక్కడిది అంటే, యమధర్మరాజు గారి వరం, నిన్ను రోగం పీడించదు. లోకంలో అన్ని జాతుల్ని పీడిస్తాయి కానీ నీకు రోగం రాదు. మరి చచ్చిపోవడం ఎలాగే? నీ అంత నువ్వు ఏదో ప్రమాదం వల్ల చచ్చిపోవాలి తప్ప నీ అంత నువ్వు చచ్చిపోవడం అనేది నీకు లేదు అవసరమన్నాడు. అందుకే అన్ని కాకులు ఉన్నా నాలుగు కాకులు చచ్చిపోయి ఎప్పుడో కనపడవు. కాకి చచ్చిపోతే షాక్ కొట్టి చచ్చిపోవడం, ఎవరో క్యాటిల్ బ్యార్ పెట్టి కొడితే ఏదో గుండు తగిలి చచ్చిపోవడం, అలా చచ్చిపోవాలి తప్ప కాకి సహజంగా చచ్చిపోయింది అని చెప్పడం చాలా కష్టం. రెండు, ఓ కాకిని గుర్తెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఓ 1000 కాకులు అదే అనుకోండి, ఓ కాకిని గుర్తెట్టుకున్న దిగుర్తు దాన్ని గుర్తెట్టుకుంటానని ఎప్పుడైనా చూడండి. రామాయణం జరిగితే ఇలాంటి పరిశీలనలు మీకు అలవాటు అవుతాయి. మీరు కాకిని గుర్తుపట్టుకోలేరు, ఎందుకంటే అన్ని ఏది యవ్వనంలో ఉందో, ఏది చిన్నదో, ఏది వృద్ధురాలో, ఏది మధ్య వయస్సులో ఉందో, ఏది వానప్రస్థానికి వెళ్ళాలో మీరు నిర్ణయించలేరు. అంతే ఒక్కలా ఉంటాయి. అది యమధర్మరాజు గారి వరం ఆ జాతికి. ఆ కాకి సంతోషంగా అరిచింది అంటున్నాడు రాముడు. ఎలా తెలుస్తుందండి సంతోషంగా అరిచిందని? అంటే వాల్మీకి రామాయణం చాలా అద్భుతం. ఆయన అంటారు, ఏషవైతత్ర వైదేహ్య విహగః ప్రతిహారకః పక్షీమంతు విశాలాక్ష్యాః సమీపం ఉపనిష్యతి. కాకి వెళ్ళిపోతుంటే తన తలమించి వెరుతూ కావు కావు అని అరిచింది అనుకోండి, అమంగళం వస్తోందని గుర్తు. కాకి తను కూర్చునుంటే తన పక్కకు వచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, మంగళం జరుగుతుందని గుర్తు. అందుకే మన వాళ్ళు కాకి వచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, ఇంటికి ఎవరో బంధువులు వస్తారే కాకి అరిచింది అంటారు, అంటే మంగళం అన్నమాట. అంటే మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే, ఇంటికి బంధువులు రావాలి, వాళ్ళతో కలిసి అన్నం తినాలి, వాళ్ళకి అన్నం పెట్టాలని కోరుకున్న జాతి. అందుకే నేను పొద్దున్నే అంటున్నాను, మాకు ఇచ్చిన విడిదిలో భోజనం చేసినప్పుడు చెయ్యి కడుక్కుంటుంటే ఇక్కడ అంటుకోలేదు అనుకోండి, వాడి జన్మలో వాడు ఎవరికి అన్నం పెట్టలేడని గుర్తు. వాడు తను తినడం కష్టం, తను మాత్రమే తింటాడు తప్ప తన వలన నలుగురు భోజనం చేయడం కానీ తనతో నలుగురు భోజనం చేయడం కానీ ఉండదు. ఎవడు వెళ్ళడా ఇంటికి, బహు వాడింటికి మనం ఎందుకండి అంట. ఆయన ఉన్న చోటికి ఉద్దనాలు తప్ప మీరు రమ్మన్నారో ఎడా తెలిపి ఉండదు, అలా వస్తారు. అది ఎక్కడదో తెలుసా అండి? అన్నాన్ని అమృతంగా తినమని, అరచేతియందు అమృతం ఉంటుందని, చేతితో అన్నం తినగలిగినటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు. అన్నం తింటే కలుపుకు తినాలి, తింటే అరచేయి అంతా అంటుకుని ఇక్కడ వరకు కడుక్కోవలసి రావాలి అని. ఇక్కడ వరకు కడుక్కోవలసేటట్టుగా అరచేతిని ఎవడు కడుక్కునేటట్టు అన్నం తింటాడో వాడు తాను తిని నలుగురికి పెడతాడు అని. అందుకని మీకు ఈ తరంలో బహుశా చెప్పేవాళ్ళు ఉండరేమో, టీవీ చూడమనేవాళ్ళే తప్ప సీరియల్స్ గుర్తుంటాయి కానీ అవి గుర్తుంటాయా? నాకు అనుమానం ఆ ముందు తరం వరకు ఒక విషయం ఉండేది, మునివేళ్ల తిండి తినకండ్రా అనేవారు. మునివేళ్ల తిండి అంటే ఇలా వేళ్లతో కలుపుకు తినడం, ఇలా చెయ్యంతా తగిలేటట్టు కలపరా కలుపుకు తిననేవారు, ఇలా అద్దుకు తినడం, లేకపోతే ఎడం చేత్తో పట్టుకు తినడం, అలాంటివి ఉండేవి ఒక్క కుడి చేత్తోటి. సరే మళ్ళీ ఇప్పుడు ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి. కాబట్టి ఇప్పుడు కాకి కూర్చునరిస్తే మంగళప్రదం, కాకి తల మించి ఎగురుతూ అరిస్తే అమంగళకరం. రాముడు అంటున్నాడు, నేను మారీచుణ్ణి చంపి వచ్చినప్పుడు నా తల మించి ఎగురుతూ అరిచింది, సీతమ్మ కనపడలేదు. ఇప్పుడు లక్ష్మణ చెట్ల మీద కూర్చుని అరుస్తోంది, కాబట్టి తొందరలో సీతమ్మ దర్శనం మనకవుతుంది, సీతమ్మతో కలుస్తాం. చూసావా, ఈ పక్షి అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తోంది, అప్పుడు అమంగళం చెప్పింది ఇప్పుడు మంగళం చెప్తోంది అన్నాడు. మీతో నేను శకున శాస్త్రం అన్నాను కదండి, రామాయణం శకున శాస్త్రం కాబట్టి ఒక మంగళాన్ని మంగళంగా స్వీకరించగలిగి ఉండాలి మీరు. అందుకే పూర్వం ఏదైనా తింటూ ఏం చేసేవారంటే ఓ నాలుగు తీసుకెళ్ళి అలా పడేసేవారు ఫ్యాక్ట్తో దీన్ని. అయితే నేను మీతో ఒక సూక్ష్మం చెప్పవలసి ఉంటుంది, ఎప్పుడైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పిడచ కట్టి విస్తరి పక్కన పెట్టకూడదు, పిడచ కట్టి మాత్రం పెట్టకూడదు. మీరు మీ కొడుక్కి పెట్టాలనిపించింది అనుకోండి, మీరు తింటూ పిడచ కట్టి పెట్టకూడదు. కొత్తగా కలుపుకున్నారండి ఈ ఋతువులో, అది చాలా ఎక్కువ.
కొత్తావకాయ తను మాత్రమే కలుపుకుని తినటువంటి తల్లి లోకంలో ఉండదు. కలుపుకోగానే ముందు ఏం చేస్తుందంటే, ఎంత ధర్మాత్ముడు అవనవండి, ఎంత అనుష్ఠాన తత్పరుడు అవనవండి, ఏమండి ఇదిగో కొంచెం చూడండి, రుచి చూడండి అంటుంది. తిని చూడాలి, లేకపోతే అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. గృహస్థాశ్రమంలో తినాలి ఒకసారి ముద్ద, కానీ పిడచ కట్టి పెట్టకూడదు చేతిలో, విడిగా పెట్టాలి. మీరు భూతబలి కొరకు పక్కన పెట్టినా అన్నాన్ని ఇలా తీసి పెట్టాలి తప్ప, పిడచ కట్టి పెడితే అది వేరు. మన దాంట్లో పిడచలు పెట్టడం అన్నది ఇంకొకప్పుడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ప్రతిరోజు పిడచలు పెట్టడం, పిడచలు తీసుకెళ్లి వీధిలో పడేయడం, ఇది ఈశ్వరుడు మంగళప్రదం ఇచ్చినా నిత్యతద్ది నువ్వు ఇంట్లో పెట్టుకున్న వాడితో సమానం అవుతాడు. కాబట్టి అలా పిడచల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు రాముడు ఇలా బాధపడుతుంటే సీతమ్మ గురించి లక్ష్మణస్వామి అన్నారు, ఉత్సాహో బలవాన్ నార్య నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య నువ్వు ఇప్పుడు సీతమ్మ పక్కన లేదు అని ఇంత బాధపడుతున్నావు, నీకు ఈ శోకము ఎంత కలిగితే నువ్వు అంత కృంగిపోతున్నావు. శోకము మనిషిని పాడు చేస్తుంది. శోకం స్థానంలో నువ్వు దేన్ని పెట్టుకోవలసి ఉంటుందో తెలుసా, ఉత్సాహమును పుంజుకోవలసి ఉంటుంది, ఉత్సాహమును నింపుకోవలసి ఉంటుంది. అది తనంత తాను వచ్చేది కాదు, నీ అంత నువ్వు పెంచుకోవలసింది. నీ అంత నువ్వు పెంచుకుంటే ఉత్సాహంగా ఉంటావు. ఉత్సాహంగా ఉండేటటువంటి వాడు బంతి లాంటి వాడు, శోకంతో ఉండాలనుకునేటటువంటి వాడు మట్టి ముద్ద లాంటి వాడు.